హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను నా మండే రొటీన్ని చూపిస్తున్నాను. సో మీరు చూసారు కదా, అరౌండ్ 5:20 నాకు మెల్క్ వచ్చేసింది. ప్రణవ్య కొంచెం కదులుతూ ఉంటుంది త్రూ అవుట్ నైట్. సో ఇక్కడంతా మా బాల్కనీ ఎప్పుడు చూస్తారు కదా, అదంతా కడిగి నేను ముగ్గు పెడుతున్నాను. నాకు అసలు సరిగ్గా రాలేదు ఫస్ట్ టైం, మళ్ళీ దాన్ని తుడిపి పెడుతున్నానండి. మచ్చలు చూస్తున్నారు కదా. సో సండే కాబట్టి స్టవ్ క్లీనింగ్ చేసుకోకుండానే నేను పడుకుంటాను మ్యాక్సిమం సండేస్ కాబట్టి. మండే ఆ పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కొన్నిసార్లు ముగ్గు వేస్తాను, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను. మర్చిపోవడం అంటే చాక్ పీస్ దగ్గర లేకపోతే బద్దకిచ్చేస్తూ ఉంటాను. స్టవ్ పెడతాం కదా, ఆ కింద కూడా ఏదో ఒక చిన్న ముగ్గు గీత గీసేసుకున్నాను. అప్పుడప్పుడు చాదస్తం వస్తే పీక్స్లో ఉంటుంది, లేదా ఫుల్గా మోడర్నైజేషన్లో ఉండడానికి ట్రై చేస్తా. ఇక్కడ వచ్చి డికాక్షన్ తీస్తున్నాను. సో మా ఇందాస్ వచ్చేసారు, మా ప్రణవ్యని పట్టలేని ఆనందంలో ఉంది అది కూడా. ఎలాగో లాస్ట్ టైం రియాక్షన్ చూశారు కదా, ఎంత బాగా రియాక్ట్ అయిందో. ఈసారి క్యాప్చర్ చేయలేదండి, మీ అందరం కబుర్లలో మునిగిపోయామన్నమాట. సో డికాక్షన్ తీసుకుంటూ పాల మీద మీగడంతా ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నాను నేను. సో డికాషన్ వచ్చేసింది, పాలు కాగే ఫస్ట్ బ్యాచ్ కాఫీలు కలిపేస్తున్నాను అన్నమాట. ఎవరు లేస్తే ఫస్ట్ వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటాను నేను. అండ్ మీకు మార్పులు వినిపిస్తున్నాయి, అది వల్ల బామ్మగారితో ఆడుకుంటుంది లోపల, వర్షం పడుతుంది. అండ్ మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ డైలీ రొటీన్ని అన్నది నాకు చెప్పండి. బోర్ కొడుతుందా మీ పనులు మీకు చేసుకోవడానికి, ఎలా అనిపిస్తుంది? సో నేను ఊరికే అలాగా ఖాళీగానే ఉన్నానని చెప్పి బాల్కనీ వ్యూ అంతా కూడా మీకు చూపించడం జరిగింది. ఏమైపోయాను ఇన్ని రోజులు అనుకుంటున్నారా? నా హెల్త్ బాగాలేదండి, అందుకే పోస్ట్ చేయట్లేదు వీడియోస్ సరిగ్గా, కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అందుకే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి హైదరాబాద్ వెళ్ళే ముందు మీగడంతా తీసి పక్కన పెట్టాను కదా, ఇప్పుడు వెన్న తీసాను, నెయ్యి తయారు చేసుకుంటున్నాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్కి మా అందరికీ పొంగల్, మా హస్బెండ్కి ఏమో కాన్ఫ్లెక్స్, తనకి అంత ఫస్ట్ ఏమో టైం లేదు అన్నారు. తీరా చూస్తే అందరం కలిసే తిన్నాం బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ నెయ్యి అయితే ఇంకా ఫైనల్ స్టేజ్కి దగ్గరలో ఉంది. మీరందరూ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటారా చెప్పండి? అండ్ బయట కంటే ఇంట్లో మనకి చెంచాడు నెయ్యి తయారైనా కూడా అది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి పొంగల్ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. రెసిపీ ఏం చూపించట్లేదు, బికాస్ నేను ఇప్పుడు పొంగల్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు చూసే ఉంటారు నైవేద్యం. వాటిల్లో ఏంటిది నూనె కలర్లో ఉంది అనుకుంటున్నారా? ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువ కాపు కనిపిస్తుంది మీకు. నేను కరెక్ట్గా తీసేసాను. ఇది నార్మల్గా క్లారిఫైడ్ బటర్ అని పిలుస్తారు నెయ్యిని. సో మీకు ఈజీగా ఇది ఒక 400 grams దాకా ఉందండి, 20 days మీగడ ఇదంతా. సో ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్కి నేనేం చేస్తున్నానో చూడండి. మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని, ధనియాలు ఒక 1/2 tablespoon, జీలకర్ర 1/2 tablespoon, కారం వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్ లాగా. సో ఈ పేస్ట్ని మీరు ఏ కూరతో అయినా తయారు చేసుకోవచ్చు, బంగాళదుంప, దొండకాయ, ఇట్లా బీరకాయ, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ పేస్ట్ తయారు చేసుకోవచ్చు. వర్కింగ్ విమెన్ అనుకోండి, మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. సండే ఈవినింగ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు మీల్ ప్లానింగ్లో భాగంగా ఒక 3 recipes దీంతో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా శాండ్విచ్ అలా చేసుకున్నప్పుడు బేస్ కింద రాసుకోవచ్చు. దీనికి కొంచెం షుగర్ యాడ్ చేసుకుని మోడిఫికేషన్స్ చేసుకుని
దోశలో చట్నీలా తినచ్చు. ఇదంతా మన టేస్ట్ బడ్స్కి తగ్గట్టు మన ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడమే. రసం ప్రిపేర్ కూడా అయిపోతుంది పక్కన సైమల్టేనియస్గా. ఈ వంకాయ కూర చాలా సింపుల్ అండి, మగ్గిపోయిన తర్వాత పేస్ట్ వేసేసుకోవడమే, ఎంతో ఈజీ. వంకాయ రెసిపీ ఛానల్లో చూసే ఉంటారు ఇన్ని రోజులుగా. అండ్ ఇక్కడ ఇప్పుడు టీ టైం అరౌండ్ 3:30, ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. అండ్ అక్కడ చూసారు కదా చోలే చేద్దాము డిన్నర్లోకి, చోలే విత్ పూరి అని చోలే చూసుకోకుండా నానపెట్టాను. లోపల లోపల బ్లాక్ కలర్ పురుగులు వెళ్ళిపోయి ఉన్నాయండి. సో నేను ఇంకా ఆ ప్రిపరేషన్కి ఏమేం చేశాను, ఆనియన్ పేస్ట్ టొమాటో పేస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నా, దాని చివరికి ఏం చేశాను అన్నది వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. టీ సర్వ్ చేసి వచ్చాక ప్రణవ్య పాప కోసం పాప్కార్న్ కూడా తయారు చేశాను, ఒక లుక్ వేయండి. ఎక్కువ లెంత్ ఉండదు, వర్రీ అవ్వకండి. సో ఇవి నార్మల్గా ఈ రిలయన్స్ మార్కెట్లో ప్యాకెట్ దొరికింది, జస్ట్ గింజలు అన్నమాట, విత్తనాలు ఇవి. దాన్ని నేను ఆయిల్లో సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మనం మూత పెట్టేయగానే పట్ పట్ పట్టమని పాప్ అయిపోతాయి. పాప్కార్న్ రెడీ అయిపోయింది. మనం ఎంత ఒంట్లో బాగోపోయినా కిడ్స్కి ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వకపోతే, చిన్న పిల్లలు కదా వాళ్ళకి అర్థం కాదు. సో కొంచెం మనమే మనల్ని మనం బూస్టప్ చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి. ఇదేంటి అనుకుంటున్నారా, నేను ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటానండి ప్రతి చిన్నది కూడా. పండక్కి బ్లాక్ లేకుండా చీర కొనుక్కోవాలి వరలక్ష్మి వ్రతంకి అని చెప్పి తిరిగి తిరిగి అన్ని షాపులు, నాకు అన్ని బ్లాక్లోనే నచ్చుతున్నాయి. ఇదేమో బ్రౌన్ అనుకున్నాను అక్కడ లైటింగ్ చూసి. ఇప్పుడు మీరు కూడా మొబైల్లో బ్లాక్ బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నప్పుడు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్. బిల్ కట్టాక చూసుకున్నాను. ఇంకేం చేస్తాను, దీన్ని ఇంకొక ఒకేషన్కి అని ఉంచేసుకుంటున్నాను. కాంతా వర్క్ కాంతా స్టిచ్తో వచ్చింది ఈసారి, బాగా కాటన్ బాగా సిల్క్ ఏదో చెప్పారండి, పేరు కూడా గుర్తులేదు. 6 yards రమా హ్యాండ్లూమ్ స్టోర్ వాళ్ళది, అడ్రస్ చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చి 850 rupees. నచ్చిందా మీకు, ఎలా అనిపించింది? సో అలాగా మిస్ఫైర్ అయినటువంటి చోలే పూరి రెసిపీని మనం ఏం చేసామంటే పుదీనా రైస్ కింద మార్చేసుకున్నాం. ఏం లేదు, టొమాటో ప్యూరీ ఆనియన్ ప్యూరీ ఉన్నాయి కదా, కొంచెం అంత పుదీనా కొత్తిమీర తీసి పేస్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఏముంది, అల్యూమినియం కుక్కర్లే కదా మనవి, గట్టిగా జీడిపప్పులు 4 వేసాను. అలా అలా పంటి కిందకి తగిలితే మస్తు ఉండదు కదా, ఏమంటారు చెప్పండి. జోగ్గా అన్నలేండి, జస్ట్ ఏదో తినాలనిపించి వేసానమాట. అన్నీ 1 after 1 పచ్చివాసన పోయేదాకా వేయించుకుని బియ్యం కడిగేసి నార్మల్గా చూసుకుని వాటర్ పోసుకోండి, తేమ ఉంటుంది కాబట్టి. సో కలుద్దాం. 1 after 1 పచ్చివాసన పోయేదాకా వేయిస్తున్నాను. సో వీక్గా ఉంటుంది బాగా, అందుకే చాలా లెథార్జిక్గా అన్నమాట. ఎంత లెథార్జిక్గా ఉంటుందంటే అన్నం తినడానికి కూడా బద్ధకం అంతలాగా అయిపోయింది, నీరసంగా ఉంది బాగా. ఏమి లేదు, ఎనిమిగ్గా కూడా ఏమంత లేదు, కానీ కొంచెం మెయింటైన్ చేయాలి. సో చూద్దాం, దానికి కూడా మంచి రెసిపీస్ చేసుకొని తినేద్దాం, తాగిద్దాం, జ్యూసులు చూద్దాం. మంచిగా పోస్ట్ చేస్తాను, కాకపోతే ఒక 1 week ఇలా ఆన్ అండ్ ఆఫ్గా పెడుతూ ఉండొచ్చు. కోఆపరేట్ చేయండి, మీరు చేస్తారు నాకు తెలుసు. ఇంకా ఏంటి విశేషాలు, మీరందరూ షాపింగ్లు అయిపోయాయా, ఏం కొనుక్కున్నారు? సో అది కనకాంబరం కలర్ శారీ, దాని మీద గోహార్ పచ్చ బ్లూ థ్రెడ్ అండ్ బ్లాక్ థ్రెడ్ వచ్చిందండి. కలర్ అడుగుతారు కదా అని చెప్తున్నాను. మీరైతే ఇట్లా ఎప్పుడైనా ఒకటి అనుకుంటే ఇంకోటి చేయడం జరిగిందా? నాకు ఈ మధ్య అస్తమానం అలాగే అవుతుంది. సో అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది. సో ఎసర్ వేసిన తర్వాత నేను ఇక్కడ వేస్తున్నాను ఇంట్లో చేసినటువంటి ఆల్ స్పైస్ పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ సాల్ట్. ఇది 3 to 4 whistles మధ్యలో, అంటే 2 whistles లాంగ్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 3rd whistle తెప్పిస్తే సూపర్గా వస్తుంది. సో అయిపోయింది డిన్నర్ కూడా, ఇంకా వీడియో పోస్ట్ చేస్తాను.
ఎర్లియస్ట్ ఇప్పటికిప్పుడే ఎడిట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ లవింగ్, కీప్ షేరింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.